ఈ టాపిక్ మీద వీడియో చేయకూడదు అనుకున్నాను బట్ తప్పట్లేదు ఇట్స్ మై రెస్పాన్సిబిలిటీ ఇన్స్టాగ్రామ్ లో డిఎంస్ చూసేటప్పుడు రిప్లైస్ చేసేటప్పుడు అవతలోడు ఎలాంటోడు అని చూసుకొని చేయండి స్పెసిఫిక్ గా మీరు అమ్మాయిలు అయితే మరీ ముఖ్యంగా మైనర్స్ అయితే రీసెంట్ గా నాకు ఒక సబ్స్క్రైబర్ కొన్ని స్క్రీన్ షాట్స్ పంపించారు అలా చేసినప్పుడు బయట రోడ్డు మీద తిరగడమే తప్పు అయితే వాడు ఒక ఇన్ఫ్లుయెన్సర్ కానీ నాకు అర్థం కావట్లేదు ఇన్ఫ్లుయెన్సరా అంత బాధ్యత గల స్థానంలో ఉండి రాసే చాట్స్ ఎలా ఉన్నాయి తెలుసు చిన్న పిల్లతో తన స్క్రీన్ షాట్ పంపించేటప్పుడు కూడా షీఈస్ నాట్ ఇన్ ఎ మెంటల్ స్టేట్ టు స్పీక్ ఐ గాట్ ఇన్ టచ్ విత్ పోలీస్ అండ్ ఆల్సో కౌన్సిలర్స్ ఆ అమ్మాయి మెంటల్ హెల్త్ ని దృష్టిలో పెట్టుకుని ఆ అమ్మాయి పేరు బయటికి రాకుండా నా సాయి శక్తులు నేను ప్రయత్నిస్తున్నాను కానీ ఇది మళ్ళీ రిపీట్ అవ్వకూడదు ఆ అమ్మాయికి కాదు ఏ అమ్మాయికి ఎందుకంటే ఏ జూడ్ అంటే నేను కాదు ఏ జూడ్ అంటే మనం ఏ అమ్మాయితో అయితే నువ్వు అసభ్యంగా ప్రవర్తించావు ఆ అమ్మాయిని నీ వాళ్ళ కాపాడుతుంది నీ పేరు బయటికి రాకపోవడానికి కారణం ఆ అమ్మాయి ఒక్కటే అమ్మాయిలందరూ ఒకటే మాట 99.99 మెంబర్స్ కి ఎథిక్స్ ఉంటాయి ఆ 0.1% ఉంటారు సిగ్గు ఉండదు రోడ్డు మీద అవతలోడు పారేసిన సిగరెట్ పీకలు ఏరుకున్నట్టు ఏరుకుంటారు ఐడియాలు నెక్స్ట్ టైం గానీ బౌండరీ దాటావా చింతపండు చాక్లెట్ నీతోనే మాడుతున్నా నీతోనే.